నాగచైతన్య సమంత జంట విడిపోయి సరిగ్గా 3 ఏళ్ళయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తన పైన వచ్చిన నెగిటివిటీని, అలాగే తన హెల్త్ విషయంలో కూడా సవాళ్ళు ఎదుర్కొంటూ లైఫ్లో ముందుకు వెళ్తుంది శామ్. అలాగే నాగచైతన్య శామ్ విడిపోయినప్పటికీ ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. జై శామ్ విడాకులపైన ప్రముఖ మహిళా మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. టాలీవుడ్లో శామ్కి అండగా నిలుస్తూ సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. అక్కినేని నాగార్జున గారు ప్రముఖ మహిళా మంత్రి చేసిన కామెంట్స్కి తీవ్రంగా ఖండిస్తూ, గౌరవ పదవిలో ఉన్న మీరు రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిత్వత విషయాలన్నీ గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వాక్యాలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వాక్యాలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ నాగార్జున గారు ట్వీట్ చేశారు. అలాగే నాగచైతన్య కూడా తన మాజీ భార్య సమంతకు సపోర్ట్ చేస్తూ, జీవితంలో విడాకులు తీసుకోవాల్సిన నిర్ణయం ఎంతో కఠినమైనది, బాధాకరమైనది. చాలా ఆలోచించిన తర్వాతే నేను నా మాజీ భార్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం. పరస్పర అంగీకారంతోనే నిర్ణయం తీసుకున్నాం. సమాజంలో మహిళలకు గౌరవం, మద్దతు దక్కడం ముఖ్యమని నాగచైతన్య తన మాజీ భార్య శామ్కి సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ని పెట్టాడు. మరికొన్ని లేటెస్ట్ సెలబ్రిటీస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.